హలో, నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఇవాళ మనం పట్టు హాఫ్ సారీస్లో ఉన్నటువంటి వెరైటీ కలెక్షన్ని మనం చూడబోతున్నాం. మరి ఎటువంటి కలెక్షన్ ఉందో మనం చూడడానికి వచ్చేసామండి. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్నటువంటి కామాక్షి కంచి సిల్క్ సెంటర్ సారీస్లోకి రండి. ఎటువంటి వెరైటీస్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హలో సురేష్ గారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనం పట్టు చీరలు, ఇప్పటి వరకు మనం పట్టు చీరల్లో వెరైటీస్ చూసాం, పేస్టల్ కలర్స్ చూసాం, చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ మనం మీ దగ్గర చూసాం. బట్ ఇవాళ మేము హాఫ్ సారీస్లో, పట్టు హాఫ్ సారీస్లో ఎటువంటి కలెక్షన్ ఉందో చూడాలనుకుంటున్నాము. ఒకసారి చూపిస్తారా? అలా తప్పకుండా. మనకి హాఫ్ సారీస్లో కానీ పట్టు లంగాల్లో కానీ స్మాల్ సైజ్ నుండి మీడియం సైజ్ నుండి బిగ్ సైజ్ వరకు చాలా కలెక్షన్ ఉంటుంది. ఓకే, స్మాల్ సైజ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్? మనకి 1 ఇయర్ నుండి మంత్స్ బేబీ నుంచి మనకి ఇంకా 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ అలా ఇంకా బిగ్ సైజ్ వరకు మనకి హాఫ్ సారీస్ ఉంటాయి అండ్ లంగాలు ఉంటాయి చిన్నపిల్లలకి. ఓకే, పట్టులో చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, సో పట్టులో 0 సైజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కలెక్షన్ ఉందంటే ఒకసారి చూద్దాం. ఫస్ట్ కలెక్షన్ ఏం చూపించబోతున్నారు? మనం ఏంటంటే ఇది హాఫ్ సారీలో మనకి బిగ్ సైజ్ ఇవన్నీ. ఓకే, ఇది పెద్దవాళ్ళకి. పెద్దవాళ్ళకి. ఓకే, ఇందులో మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్ డిజైన్స్ ఉంటాయండి అండ్ కాంట్రాస్ట్ పేస్టల్ మ్యాచింగ్స్. ఓకే, అండ్ యాక్చువల్ గా ఏంటంటే పట్టు లంగా అనేటప్పటికి మనకి ట్రెడిషనల్ గా ఇప్పుడు వచ్చే మోడల్ అన్నట్టు కాకుండా ఇప్పుడు ట్రెండ్ గా అప్డేట్ అయ్యే డిజైన్స్ కానీ మోడల్స్ కానీ పేస్టల్ మ్యాచింగ్స్ కానీ చాలా కలెక్షన్ ఉంది. ఇది ఏంటంటే పట్టు లంగా మనకి వచ్చినట్టుగా 3.5 మీటర్స్ వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది. మనకి లంగా అంతా కూడా ఇట్లా వస్తుంది. మిడిల్ లో వచ్చినట్టు అంతా కూడా సిల్వర్ గోల్డ్ తో వస్తుంది అండి అండ్ బార్డర్ కూడా బిగ్ బార్డర్ వస్తుంది అండ్ పర్పుల్ కలర్ మ్యాచింగ్ అన్నమాట. అండ్ కాంట్రాస్ట్ వచ్చేటికి పర్పుల్ వస్తుంది బ్లౌజ్. మనకి లేదు హాఫ్ సారీ కావాలి దీన్ని మనం మళ్ళా ఇప్పుడు ఇది ఈ సైజ్ లంగా అనుకోండి, 10 ఇయర్స్ బేబీకి అనుకోండి, 11 ఇయర్స్ బేబీకి అని ఇవే సైజ్ తీసుకుంటారు అండ్ 18 ఇయర్స్, 20 ఇయర్స్ అయినా ఇంకా బిగ్ సైజ్ ఏదైనా కూడా ఇది తీసుకుంటారు యాక్చువల్ గా. అదే 10 ఇయర్స్, 11 ఇయర్స్ బేబీకి మామూలుగా పట్టు లంగా బ్లౌజ్ కింద కుట్టించాలంటే మనకి ఇది లంగా స్టిచ్ చేయించుకుంటారు. బ్లౌజ్ వచ్చేటికి ఇది ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారు. దుప్పటా కావాలి అంటే మీకు మీకు హాఫ్ సారీ కావాలి అని అనుకుంటే కనుక మనకి ఇది ఎడ్జ్ కలర్ ఉంది కదండి, దానికి ఆపోజిట్ మనకి ఇవాళ రేపు మ్యాచింగ్ చాలా నెంబర్ ఆఫ్ వచ్చేసినాయి అండ్ మ్యాచింగ్ సెపరేట్ గా ఓన్ ఏదైనా ఆపోజిట్ వేసుకుంటాం. నెక్స్ట్ మనకి ఇంకో కలర్ మ్యాచింగ్ వచ్చేటప్పుడు ఇట్లా వస్తుంది. పేస్టల్ కలర్ అండి, చాలా రేర్ కలర్. మనకి ఏంటంటే ఈ లెవెండర్ అనేది సారీస్ లో బాగా హైలైట్ అవుతుంది ఇప్పుడు. అలా మనకు డాటర్ అండ్ మదర్ కాంబినేషన్ కూడా, ఈ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటుంది. అవును, ఈ కలర్ బాగా ట్రెండ్ గా సారీస్ లో బాగా నడుస్తుంది. కావాలంటే స్పెషల్ గా ఆర్డర్ చేపిస్తాం. ఆర్డర్ చేపిస్తాం, మాకు ఓన్ గా మగ్గాలు ఉన్నాయి. ఎలాంటివైనా మేము ఓన్ గా చేసిస్తాం పట్టు, ఏ కలెక్షన్ అయినా సరే. మా దగ్గర కలెక్షన్ లేదంటే ఏది ఉండదు, పట్టు అన్ని కలెక్షన్ అన్ని దొరుకుతాయి. ప్యూర్ పట్టులో మీకు అన్ని రకాలు ఉంటాయి. అలా ప్యూర్ జరీ దొరుకుతుంది, వెండి జరీ, గోల్డ్, 3 గ్రామ్, 4 గ్రామ్, 5 గ్రామ్, 10 గ్రామ్ వరకు గోల్డ్ మీకు ప్యూర్ అన్ని దొరుకుతాయి. పట్టు లంగాల్లో కానీ పట్టు సారీస్ లో కానీ అన్నిట్లో కలెక్షన్ చాలా ఉంటాయి మీకు. నెక్స్ట్ ఇది ఒక కలర్ అండి, చాలా రేర్ కలర్. మెహందీ గ్రీన్ కి పేస్టల్ గ్రీన్ అండ్ మనకి పర్పుల్, పర్పుల్ కాంబినేషన్ ఏ లైట్ పీచ్ దానికైనా చాలా బాగా సెట్ అవుతుందండి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. అసలు లైట్ గ్రీన్ కి డార్క్ లావెండర్ ఇచ్చేసారు. అవునండి, పర్పుల్ డార్క్ వచ్చేటప్పుడు చాలా హైలైట్ అవుద్ది. అండ్ ఏంటంటే రెడ్ లు, మెరూన్ లు, గ్రీన్ లు ఇవన్నీ కాకుండా ఇది ఇప్పుడు బాగా ట్రెండ్ గా నడుస్తుంది మ్యాచింగ్ ఇది. అండ్ మీకు లంగా కూడా చాలా నీట్ గా ఉంటది, ట్రెడిషనల్ గా అనేది లేకుండా స్మాల్ డిజైన్ ఇస్తాడు. మొత్తం లంగా అంతా కూడా గోల్డ్ వర్క్ తోటే నీట్ గా వస్తుంది అన్నమాట. అండ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు మనకి ఈ ఎడ్జ్ కలర్ మనకి ఏదైతే వచ్చిందో బార్డర్ అదే వస్తుంది. షైనింగ్ కూడా చాలా బాగుందండి. 2 షేడ్స్ కనిపిస్తున్నాయి ఇందులో, గోల్డ్ కనిపిస్తుంది, లైట్ గ్రీన్ కూడా, మంచి ఏమంటారు పేస్టల్ గా. యా, పేస్టల్ లో షైనింగ్ కూడా చాలా బాగుంది చూడండి. అసలు లైట్ వెయిట్ ఉంటది మీకు, లంగా కూడా వెయిట్ అది ఉండదు, లైట్ వెయిట్ ఉంటది. స్టిచ్చింగ్ అయినా కూడా చాలా బాగుంటది మీకు. సో బార్డర్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారండి. బార్డర్ వచ్చేసి మనం చూసుకుంటే బిగ్ బార్డర్ లో మనకి పైన ఒకటి పికాక్ ది కంటిన్యూ చేశారు, మిడిల్ లో వచ్చేసి కడ్డీ బార్డర్ ఇచ్చారు. సేమ్ యాజ్ ఇస్ గా మనకి పైన ఏదైతే బార్డర్ కంటిన్యూ చేశారో కింద కూడా అది ఇచ్చేసి సేమ్ అండి. చాలా బాగుంది, పైన కింద సేమ్ ఈక్వల్ బార్డర్స్, మిడిల్ లో వచ్చేటప్పటికి మనకి గ్యాప్ వచ్చి అందులో మీకు కడ్డీ బార్డర్ లాగా ఇస్తాడు. చాలా బాగుంది డిజైన్. అండ్ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే రెగ్యులర్ గా మనకు ప్లెయిన్ అనేది లేకుండా డిజైన్ బ్లౌజ్ ఇస్తాడు. సెపరేట్ గా తీసుకుని వర్క్ చేపించే అవసరం కూడా లేదు, ఇదే బ్లౌజ్ మనం హైలైట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చాడు మనకి మంచి రాణి పింక్ అండి. ఓకే, ఇందుముందు కాంట్రాస్ట్ చూసాం, ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా ఒకటే కలర్, ఒకటే కలర్. సెల్ఫ్ సెల్ఫ్ లోనే మనకి అంతా కూడా కాంట్రాస్ట్ లేకుండా ఒకటే మ్యాచింగ్ తోటి ఇస్తాడు అన్నమాట. అండ్ మిడిల్ పార్ట్ లో అంతా కూడా లంగా మొత్తం కూడా బంచెస్ లా తీసుకుని దాంట్లో మీకు క్రిపర్ స్టైల్ లో ఇస్తాడు. మొత్తం అంతా కూడా లంగా అంతా కూడా
అండ్ కింద బోర్డర్ వచ్చేవాడికి మనకి బిగ్ బోర్డర్ ఇస్తాడు. కంప్లీట్ గా ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళకి కంప్లీట్ గా అంటే మమ్ అండ్ డాటర్ కాంబినేషన్ వచ్చేసరికి ఈ సారీ కూడా మనకి అవైలబుల్ లో దొరికిపోతుంది. చాలా కూడా చూసాం, కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది. అండ్ మనకు దీని మీద ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదు ఒకటే సెల్ఫ్ కావాలన్నా వేసుకోవచ్చు, లేదు లంగా బ్లౌజ్ ఈ కలర్ వేసుకుని ఓన్లీ సపరేట్ గా కాంట్రాస్ట్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇందులో చాలా వెరైటీ, ఎట్లయినా మనకి చాయిస్ దొరుకుతాయి. చాయిస్ బేస్ గా మనకి ఏదంటే దొరికిపోతుంది. నెక్స్ట్ మరో లంగా చూద్దాం. ఇది ఒక హాఫ్ సారీ స్టైల్ అండి. మనకి ఏంటంటే ఇది మనకి టిష్యూ అనేది లేకుండా అంత సిల్క్ బేస్ తోటే ఇస్తాడు. కంప్లీట్ సిల్క్ లంగా తోటి మొత్తం. అండ్ కాంట్రాస్ట్ ఇస్తాడు మనకి డార్క్ వైన్ కలర్ బోర్డర్ ఇస్తాడండి. ఇది డార్క్ వైన్ కలర్ బోర్డర్, చాలా రేర్ మ్యాచింగ్. అండ్ మిడిల్ పార్ట్ వస్తే కనుక మనకి డార్క్ బాటిల్ గ్రీన్ కి మిక్స్ డబుల్ షేడ్ వస్తుంది అన్నమాట. అండ్ మొత్తం సారీ అంతా కూడా ఇట్లా లోటస్ తోటి చాలా నీట్ గా ఉంటుంది, సన్న డిజైన్. అండ్ బోర్డర్ చూసుకుంటే మనకి సైడ్ లో కింద పైన కూడా కడ్డి బోర్డర్ వచ్చి మిడిల్ పార్ట్ లో కూడా మనకి పికాక్స్ లా వస్తాయి అన్నమాట. లైట్ వెయిట్ ఉంటుంది లంగా. బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి? ఇది బ్లౌజ్. ఓకే, వైన్ కలర్ వర్క్, రెడ్ కలర్ గాని గ్రీన్ కలర్ గాని మన కామన్ ఆపోజిట్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే, చాలా చాలా బాగుందండి సారీ అంతా కూడా. మనకి లంగాల్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటాయండి. ఓకే, అండ్ ఏంటంటే మనకి శాంపుల్ కొన్ని మాత్రమే చూస్తున్నాం. ఎట్లా సురేష్ గారు మీ షాప్ దగ్గరికి రావాలంటే ఎట్లా కస్టమర్? మన ఇది వచ్చేవాడికి మనకి కామాక్షి కంచి సిల్క్ అండి, జూబ్లీస్ రోడ్ నెంబర్ 36, ఫిల్లర్ నెంబర్ 1675 అండి. ఓకే, మీరు డైరెక్ట్ స్ట్రైట్ గా వచ్చేయచ్చు. అండ్ మనకి ఇందులో మ్యాప్ లో కొట్టినా కూడా డైరెక్ట్ మీకు చూపిస్తుంది. మనకి మ్యాప్ లో కొట్టినా కూడా చూపిస్తుంది. మీరు డైరెక్ట్ రావచ్చు, నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది. ఫ్యాన్సీ సారీస్ కానీ పట్టు సారీస్ కానీ అండ్ లంగాలు కానీ అన్ని అవైలబుల్. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందండి? నిజంగా అయితే సూపర్ గా ఉంది. డైరెక్ట్ గా వచ్చి మీ దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుంది? మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే యాక్చువల్ గా మనది ఎక్కువ యాడ్స్ అయి ఉండవండి. ఓకే, మనకి ఏంటంటే మౌత్ టాక్ కస్టమర్స్ మౌత్ టాక్ వల్లనే మీకు బాగా కస్టమర్స్ ఎక్కువ. ఇప్పుడు మా దగ్గర పట్టు కలెక్షన్ ఇంత చూస్తున్నారు కదా మీరు, ఇంత కలెక్షన్ వచ్చి మీ యాడ్స్ అవి కూడా ఏమి ఉండవు. కానీ ఇప్పుడు మీరు మా ఛానల్ మాకు ఇవ్వండి అని చెప్పి మీరు అడిగితే మేము ముందుకు వచ్చాం, లేకపోతే మేము కూడా అసలు ఎవరికి కూడా గౌకున చెయ్యం. కాకపోతే ఏంటంటే మౌత్ టాక్ తో వచ్చేటోళ్ళు ఫస్ట్ ఒకసారి వచ్చారని వాళ్ళతో 10 మంది బాగుంది అక్కడ కలెక్షన్, ప్రైస్ తక్కువ ఉంది, నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంది, ప్యూరిటీ క్వాలిటీ అన్ని బాగున్నాయి, జరీ కానీ అన్ని ఎక్సలెంట్ ఉన్నాయని అన్ని ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకుని మాకు వచ్చే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు. ఇందాక కూడా చూసాను చాలా ఒక్కొక్క చూడడానికి వచ్చారు, బట్ మినిమం ఒక 4-5 తీసుకున్నారు, బాగా నచ్చాయి. వాళ్ళు జస్ట్ ఆయన చూద్దాం అన్నట్టు కార్ వెహికల్ ఆపారు, రాగానే కలెక్షన్ నచ్చింది తీసుకున్నారు. ఇంకో వెరైటీ చూద్దామండి. చాలా చాలా గ్రాండ్ గా ఉందండి, సూపర్ గా ఉంది కాంబినేషన్ ఇది. మంచి సీ గ్రీన్, సీ గ్రీన్ వచ్చేవాడికి గ్రీన్ కి పింక్ కలర్. అవునండి, వావ్ రాయల్ లుక్ కనిపిస్తుంది వేర్ చేసుకుంటే కనుక. పిల్లలు కూడా ఎంత క్యూట్ గా కనిపిస్తారు దీంట్లో, చాలా బాగుందండి. చాలా బాగుంటాయి మనకి లంగాల్లో, మనకి హాఫ్ సారీస్ లో ఇటు ట్రెడిషనల్ లుక్ కనిపిస్తుంది, ఇటు ఇప్పుడు వచ్చే ట్రెండ్ లుక్ కనిపిస్తుంది. పేస్టల్ గా చాలా హైఫై గా రిచ్ గా కూడా ఉంటది. మనకి దీన్ని హాఫ్ సారీ కనుక ఇంకా వేసుకుని స్టిచ్ చేపిస్తే ఎక్సలెంట్ గా ఉంటది అనమాట. అండ్ మిడిల్ పార్ట్ కూడా మనకి ఏంటంటే సన్న డిజైన్ వస్తుంది, అది సిల్వర్ తో వస్తుంది. సిల్వర్ కంటిన్యూ చేశారు. టూ షేడ్స్ ఉన్నాయి, సిల్వర్ ఒకటి ఉంది, లైట్ సీ గ్రీన్ ఒకటి ఉంది. దట్టు మళ్ళా షైనింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. ప్యూర్ షైనింగ్ పింక్ వచ్చేటికి, డార్క్ రాణి పింక్ వచ్చేటికి ఈ సీ గ్రీన్ లో చాలా హైలైట్ అవుతుంది. పింక్ చాలా హైలైట్ అవుతుంది, చాలా బాగుంది. బ్లౌజ్ ఎట్లా వచ్చిందండి? ఇది బ్లౌజ్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారు, ప్లెయిన్ ఇస్తాడు. అండ్ మనకి పింక్ మ్యాచింగ్ తీస్తాడు. ఓకే, మనకి ఏంటంటే మాక్సిమం ఏంటంటే ఇవాళ రేపు వర్క్స్ చేపించుకుంటున్నారు కాబట్టి ఈ పింక్ ఏదైతే ఉందో అది మనకి ఆ పట్టులో తీసుకుని వర్క్ సీ గ్రీన్ తో వర్క్ చేయించుకోవచ్చు, లేదా హాఫ్ సారీ అట్లా మ్యాచింగ్ ఆపోజిట్ ఏదైనా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుందండి. నెక్స్ట్ మరో లంగా అండి. ఓకే, చాలా రేర్ కలర్, ఎల్లో అండ్ పర్పుల్ కలర్ అండి, లైట్ పర్పుల్, లైట్ లావెండర్. ఓకే, లైట్ లెవెండర్ కి మంచి మ్యాంగో ఎల్లో, అసలు చాలా రేర్ కలర్. అండ్ పిల్లలు గది చాలా ఎక్సలెంట్ గా సెట్ అవుతుంది, స్టూడెంట్స్ గానీ ఎవరైనా ఇది ఎక్కువ లైక్ చేసే కలర్స్ అన్నమాట. ఇవేంటంటే మనకి మ్యాచింగ్ కూడా ట్రెడిషనల్ అనేది లేకుండా చాలా హైఫై గా రిచ్ గా ఉండే మ్యాచింగ్. గోల్డ్ ఎల్లో అంటేనే చాలా రిచ్ లుక్ కనిపిస్తారు పెళ్లిళ్ళలో కానీ, రిసెప్షన్ కానీ, చిన్న చిన్న పార్టీస్ లో కూడా. సో కాంబినేషన్ కూడా చూడండి, పైన లైట్ కలర్ ఇస్తే కింద డార్క్ ఇచ్చారు, పైన డార్క్ ఇస్తే కనుక కింద లైట్ కలర్. నీకు నిజంగా డార్క్ ఇస్తే కనుక బాగా బెదిరి పెట్టినట్టుగా ఉండేది, బట్ కాంబినేషన్ కూడా చాలా చూజీగా ఉందండి. అంతా కూడా యాక్చువల్ గా ఈ కలర్ కి రెడ్ గానీ డార్క్ పింక్ గానీ అట్లా ఇస్తాడు. ఇది అలా కాకుండా లైట్ లెవెండర్ బోర్డర్ అనేది చాలా రేర్ గా వస్తుంది. మనం ఎక్కువ సారీస్ లో లెవెండర్ చూస్తాం గానీ బోర్డర్స్ లో రాదు, కానీ ఇప్పుడు మనం లంగా మీద కూడా ఆ ట్రెండ్ చేసి పెట్టాము. చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇది.
సో ఇళ్లలో కూడా మనకు చిన్న చిన్న చెక్స్ ఇచ్చారండి, డార్క్ చెక్స్ అండ్ సిల్వర్ చెక్స్ కూడా కంటిన్యూ చేశారు. ఇదంతా కూడా బ్లౌజ్ ఎట్లా వచ్చింది మనకి? అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఒక ప్లేన్ రాలేదు, ఓకే డిజైన్ ఇచ్చారు. ఓకే అంటే ప్లేన్ అనేది కాకుండా మనకి డిజైన్ ఇస్తారు లెవెండర్. ఓకే వర్క్ చేయించుకుంటే కనుక మనం సెపరేట్ గా తీసుకొని ఎల్లో కలర్ వేయించుకుంటే చాలా బాగుంటుంది. సెపరేట్ లెవెండర్ తీసుకుని మనం దాని మీద ఎల్లో మ్యాచింగ్ తీసుకోవచ్చు, అండ్ ఆపోజిట్ ఏదైనా మనం ఓనీ కావున సెట్ చేసుకోవచ్చు దీని మీద. నెక్స్ట్ మరో లంగా అండి, ఇది హాఫ్ సారీలోనే చాలా హైలైట్ గా ఉంటుంది. వావ్ సూపర్ అంటే సూపర్ ఉందండి కాంబినేషన్, కానీ ఈ మ్యాచింగ్ కూడా చాలా బాగుంటుంది. లైట్ మెహందీ కలర్ గ్రీన్ కి మనకి రెడ్ బోర్డర్ వస్తుంది అన్నమాట, అద్భుతంగా ఉంది. నెక్స్ట్ ఈ లంగాలో స్పెషల్ ఏంటంటే మనకి ఇది 3.5 మీటర్ లంగా వస్తుంది, అండ్ బ్లౌజ్ వచ్చేవాడికి కాంట్రాస్ట్ వస్తుంది, పైన కింద కూడా బోర్డర్ ఇస్తాడు. యాక్చువల్లీ లంగాకి ఏంటంటే ఓన్లీ కింద మాత్రమే బోర్డర్ ఇస్తాడు, దీనికి అలా కాదు పైన కూడా బోర్డర్. ఈ బోర్డర్ ఏంటంటే ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ గా కొంచెం డిజైనర్ కుట్టించుకుంటున్నారు స్టిచ్చింగ్, పైన కూడా ఇట్లా మనకి సైడ్ లో ఇట్లా బోర్డర్ జరి కనిపించాలన్నట్టు. ఇది అట్లా కూడా స్టిచ్ చేయబెట్టి చాలా నెంబర్ గా నీట్ గా ఉంటది. లంగా అంతా కూడా మీకు మంచి కలర్ మ్యాచింగ్ అండ్ అంతా కూడా మీకు అవుట్లైన్ వర్క్ తో వస్తుంది, హ్యాండ్ వీవింగ్ మొత్తం అంతా ఎంత ప్యూర్ జరిగితే వస్తుంది అండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటది, లంగా కుట్టిస్తే మనకు స్టిఫ్ గా ఇట్లా ఉబ్బినట్టు కాకుండా చాలా సెటిల్ గా నీట్ గా ఉంటది అనమాట. హాఫ్ సారీలో వచ్చే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇవన్నీ కూడా. అండ్ బోర్డర్ చూసుకుంటే మీరు చూడండి బిగ్ బోర్డర్ ఇస్తాడు, మ్యాచింగ్ కూడా మీకు బ్రైట్ రెడ్ వచ్చాడు చాలా హైలైట్ గా కనిపిస్తుంది, చాలా హైలైట్ కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కాంబినేషన్ కూడా చాలా అంటే రెగ్యులర్ గా మనం చూస్తుంటాం కానీ బట్ ప్రతిసారి కూడా అంత హైలైట్ గా కనిపిస్తూ ఉంటారు ఈ కాంబినేషన్ లో కూడా. అవునండి. సో బ్లౌజ్ ఎట్లా వచ్చింది? బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇది రెడ్ వస్తుందండి. ఓకే రెడ్ మ్యాచింగ్ చాలా బాగుంది. ఓకే ఓకే మనకి ఇది హాఫ్ సారీ కింద కావాలంటే మనకి ఆపోజిట్ కూడా మనకి ఏదైనా వేసుకోవచ్చు. మనకు రెడ్ బ్లౌజ్ తీసుకుని వర్క్ కూడా గ్రీన్ వర్క్ వేయించుకున్నా చాలా బాగుంటది. అండ్ మిడిల్ లో కూడా వర్క్ కూడా మీకు అంతా కూడా క్రాస్ డిజైన్ లాగా లోటస్ లా తీసుకుంటాడు మొత్తం, క్రాస్ డిజైన్ లో సిల్వర్ గోల్డ్ మిక్స్ తోటి వస్తుంది. yes సో సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో ఈ గ్రీన్ కలర్ కి ఆపోజిట్ రెడ్ కాంబినేషన్ అనేది అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మనం ఏంటంటే శాంపిల్ ఒక 10-15 మాత్రమే చూస్తున్నాం, అసలు మా దగ్గరకి కనుక విజిట్ చేస్తారంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి మీకు అన్ని అన్ని అన్నిట్లోనే దొరుకుతాయి, ఇటు సారీస్ లో గానీ లంగాల్లో గానీ ఫ్యాన్సీ సారీస్ లో గానీ ప్రతి వాటిల్లోనే మన దగ్గర కలెక్షన్ చాలా ఉంటుంది అన్నమాట. ఓకే సురేష్ గారు చాలా మంచి కలెక్షన్ మాకు చూపించారు, వెరైటీ వెరైటీ నిజంగా ప్రతి ఒక్కటి కూడా ఇది బాగుంది ఇది బాగోలేదని కాదు, ఒకదాన్ని మించి ఒకటి డామినేషన్ చేసే విధంగా కాంబినేషన్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, హాఫ్ సారీస్ లో ఎటువంటి వెరైటీ కలెక్షన్ ఉందో మాకు చూపించారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, వెల్కమ్ అండి. సో చూసారు కదండి పట్టు హాఫ్ సారీస్ లో ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయో, మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.